నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ అనంతరం తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశం. పోలీసులకు బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం. ఈ నెల 21 నుండి 10 రోజుల పాటు అమరవీరుల సంస్మరణ దినాలు పాటిస్తామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. నేత్ర పర్వంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కోవిడ్ సీజనల్ అంటువ్యాధుల నివారణ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో కోవిడ్ తగ్గిన తర్వాత కూడా 10% కేసుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జగన్ చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని పేర్కొన్నారు. 104 సర్వీస్ పై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలని, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో ఆసుపత్రిలో బెడ్ కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 200కు పైగా ఉన్న కోవిడ్ హాస్పిటల్లో ఆహార నాణ్యత, శానిటైజేషన్, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్పిటల్లో హెల్ప్ డెస్క్లు ఉండాలని, ఆ డెస్క్లలో 2 ఆరోగ్య మిత్రులు పనిచేయాలన్నారు. ఒక 10% ఆఫ్ ది కేసెస్ కు మళ్ళీ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అవుతా ఉన్నాయి. అంటే అది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, గుండెకి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, మెదడుకు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. కొంతమందికి అది చెవుడు కూడా వస్తూ ఉంది కొంతమందికి. సో ఇటువంటి కేసులు కూడా ఆల్మోస్ట్ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాదాపుగా ఒక 10% కేసులలో దేశవ్యాప్త సర్వేలలో చూస్తూ ఉన్నాం. సో దట్ ఇవి మళ్ళీ ఇటువంటి కేసులు కొన్ని కొంతమందిలో ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అని చెప్పి. సో కాబట్టి కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఒక 6 వారాల నుంచి 8 వారాలు కొంచెం మనుషులు జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ మైల్డ్ సింప్టమ్స్తో బయటపడినప్పటికీ కూడా ఒక 6 వారాల నుంచి 8 వారాలు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్న ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. సో ఆ దిశగా కూడా మనము ఓరియంటేషన్ చెప్పేటప్పుడు ప్రజలకు ఖచ్చితంగా ఈ మెసేజ్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్ అండ్ జేసీ జాయింట్ కలెక్టర్స్కి అందరికీ కూడా మై రిక్వెస్ట్ యూ. ప్లస్ ఇంకొకటి కూడా ఏందనంటే, మన ఐ ఇన్స్ట్రక్టెడ్ ది హెల్త్ సెక్రటరీ ఆల్సో ఈ పోస్ట్ కోవిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొని రమ్మని చెప్పి కూడా చెప్తా ఉన్నా. సో దట్ ఇటువంటి కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మన ఆరోగ్యశ్రీ ఎంపానెల్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ ఎలాగో పొందవచ్చు కాబట్టి అది కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొని. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాలుగా ఈ నెల 21 నుండి 10 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. పోలీసులు సహజ మరణం చెందితే ఇచ్చే బీమా మొత్తాన్ని 150,000 నుండి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్బీఐ, జీవనజ్యోతి, సురక్ష బీమా ఎంఓయులపై గౌతమ్ సవాంగ్ సంతకం చేయించారు. ప్రతి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ నెల 21 నుండి పాలసీలు అందించనున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ల్యాండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుల్ రజని, దుర్గా ప్రసాద్లకు ఈ పాలసీలను లాంఛనంగా అందజేశారు. అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలోనే అమలవుతుందని చెప్పారు. పోలీసులు అద్భుత సేవలకు ఆయన సెల్యూట్ చేశారు. యాక్సిడెంట్ పాలసీ కింద 40 లక్షల వరకు అందించనున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో 87 రకాల పోలీస్ సేవా యాప్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. This is a very solemn occasion where we remember the sacrifices done by policemen during the year. This is the time where we do a stock taking of
the situation on hand, how did the year pass by, and the renewal ki isari vachindi daniki revised features daniki add cheyichi isari manu kotta MOU sign cheyabothunnamu deentlo as per the new revised package 30 lakhs total 40 lakhs coverage to in case of any accidental death. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహిని రూపంలో శృంగార రసనాతి దేవతగా సర్వాలంకా భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ ప్రక్కనే మరో తిరుచుపై శ్రీకృష్ణుని అలంకరణలో అభయమిచ్చారు. రాత్రి ప్రధాన ఘట్టమైన గరుడ వాహనాన్ని స్వామి అధిరోహించారు. శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజున మలయప్ప స్వామి మోహిని రూపంలో దర్శనమిచ్చారు. అత్యంత విశేషమైన గరుడ వాహన సేవలో భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ జియాంగర్లు, టిటిడి ఈఓ జవహర్ రెడ్డి, ఏఈఓ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శారదా స్వరూప రాజ్యశ్యామల అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెరుకు గడను చేతపట్టిన అమ్మవారిని విశేషంగా అలంకరించారు. పీఠంలో కొలువు తీరిన అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామీజీ, స్మాతానందేంద్ర స్వామీజీలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించిన శ్రీ చక్రానికి పంచామృతాలలో అభిషేకించారు. చంద్రమౌళీశ్వర పీఠ పూజను విశేషంగా నిర్వహించారు. గంగా హారతిని తలపించేలా 22 రకాల హారతులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన వెంపటాపు నూకరాజు ఆధ్వర్యంలో సీతమపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి, అభ్యున్నతికి జగన్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని నూకరాజు అన్నారు. బీసీలను కూడా పాలనలో భాగస్వాములను చేసేందుకు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం జగదీశ్వరరావు, 25వ వార్డు వైకాపా అభ్యర్థి సారేపల్లి గోవింద్, స్వరూప్, గణపతి, నారవపాడు రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారిని మరవలేని దినం అని చెప్పుకోవాలి బీసీలందరూ కూడా. ఈ రాష్ట్రంలో కనీవిని విధంగా ఇంత పెద్దపేట వేయడం అనేది ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా సరే ఈ పార్టీకే మొదటగా ఈ బీసీలందరూ చేయకొట్టి ఆ పార్టీని మోస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటూ ఆ మహానుభావులు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. పెద్దలు జగదీశ్వరరావు గారికి మరి ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం నుంచి మరి డైరెక్టర్గా ఎన్నికైనటువంటి మా మిత్రుడు నూకరాజు గారికి, మరి నాయి బ్రాహ్మణ్స్ కమిటీ సభ్యులు అందరికీ, అలాగే మా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నాయి బ్రాహ్మణ్ అన్నమాట మంగళ్ళకి చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విశాఖ మహానగరానికి రాష్ట్రానికి యువనాయకుడిగా ఉన్నటువంటి మా నూకరాజు పుత్రుడికి మరి డైరెక్ట్గా ఇవ్వడానికి చాలా సంతోషం. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీలకి 15 మంది డైరెక్టర్లు ఇచ్చినటువంటి ఘనత గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఆ 15 మందిలో రైల్వే ఉద్యోగులకు తక్షణమే బోనస్ ప్రకటించాలని కోరుతూ బోనస్ దివస్ పేరిట ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ వాల్తేర్ డిఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది.
కరోనా సాకుతో బోనస్ ను చెల్లించకుండా యాజమాన్యం అన్యాయం చేస్తుందని యూనియన్ వాలంటీర్ డివిజనల్ కోఆర్డినేటర్ బి దామోదర్ రావు అన్నారు. 1974లో పోరాటం ద్వారా సాధించుకున్న బోనస్ హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. తాము ఈ సంవత్సరం బోనస్ ను అడగడం లేదని, గడిచిన సంవత్సరం ఉత్పాదకతకు సంబంధించి బోనస్ నే కోరుతున్నారని చెప్పారు. రైల్వే ఉద్యోగుల పిల్లలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు సోమేశ్వరరావు, వి నరసింహరావు, పిబిజే రావు, ధనరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ మొన్న ఢిల్లీలో జరిగిన వర్చువల్ మీటింగ్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ గవర్నమెంటు కరోనా పేరుతో ఎంప్లాయీస్ తాలూకా లెజిటిమేట్ రైట్ ఏదైతే ఉందో బోనస్, ఆ బోనస్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 1974లో స్ట్రైక్ చేసి, కామ్రేడ్ జార్జ్ ఫెర్నాండెస్ గారి నాయకత్వంలో స్ట్రైక్ చేసి ఈ బోనస్ సంపాదించుకుంది. సుమారు 42 సంవత్సరాల నుంచి ఈ బోనస్ పే చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కరోనా పేరుతో ఈ బోనస్ని ఆపేయడం జరిగింది. అయితే అది ఈ బోనస్ ఈ సంవత్సరం కాదు, ఈ బోనస్ 2019-20 తాలూకా ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాని మీద ఇవ్వాల్సిన బోనస్. మనకి కరోనా వచ్చి లాక్డౌన్ డిక్లేర్ చేసింది మార్చిలో డిక్లేర్ చేస్తే ఈ సంవత్సరం బోనస్, ఈ సంవత్సరం తాలూ ఎర్నింగ్స్, ఈ సంవత్సరం బోనస్ మేము అడగట్లేదు. లాస్ట్ ఇయర్ తాలూకా బోనస్ ఇప్పుడు పే చేయమని చెప్తాం. కరోనా టైంలో కూడా రైల్వే ఎంప్లాయీస్, మిలిటరీ వాళ్ళకంటే ఎక్కువ పనిచేశారు, ట్రైన్ ఎక్కడ ఆగలేదు. త్రూఅవుట్ ఇండియాలో ప్రతి మూలకి, ప్రతి కార్నర్కి ఈ ఏదైతే ఫుడ్ గ్రైండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ మెటీరియల్. హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ అనంతరం తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి, ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశం. పోలీసులకు బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం, ఈ నెల 21 నుండి 10 రోజుల పాటు అమరవీరుల సంస్మరణ దినాలు పాటిస్తామన్న డీజీపీ గౌతమ్ సవాంగ్. నేత్ర పర్వంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.